నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బృహత్ పదకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నాం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు నిదర్శనమన్న ఎమ్మెల్యే జోగురామన్న వివిధ గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజం భారీ వర్షంలోనూ నిరాటంకంగా సాగిన నిరసనలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తూ నిరుపేదల సంక్షేమానికి పాటుపడుతున్నాం లబ్ధిదారులకు సీఎం ఆరిఫ్ చెక్కులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సాహిత్య సామ్రాట్ అన్నాబావు సాఠేకు ఘన నివాళి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ పల్లెల్లో అన్ని వసతులు సౌకర్యాల కల్పనకు విశేష కృషి ఎమ్మెల్యే జోగురామన్న వెల్లడి పలు గ్రామాల్లో సవారీ బంగ్లా షెడ్ల ప్రారంభం తొమ్మిదేళ్ల కాలంలో కోటి ఎకరాల మాగాణిగా మారిన తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా వెలుగొందడం సీఎం కేసీఆర్ దీక్షా దక్షతకు ప్రతిరూపమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు రైతులకు అందించే విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా 3 గంటల విద్యుత్ సరిపోతుందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రైతు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాత్రం రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని వ్యాఖ్యానించడం ఆ పార్టీ విధానాలకు అద్దం పడుతోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రైతులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టారు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకోలి ఖండాల మామిడిగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు ఎడ్లబండ్లతో భారీ ర్యాలీలు నిర్వహించగా ఎమ్మెల్యే స్వయంగా ఎడ్లబండి నడుపుతూ శ్రేణులను ఉత్సాహపరిచారు భారీ వర్షంలోనూ నిరసన కార్యక్రమాలు నిరాటంకంగా సాగాయి కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ ఎంపీపీ గండ్రత్ రమేష్ వైస్ ఎంపీపీ జంగు పటేల్ రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు రోకన్ల రమేష్ నాయకులు మెట్టు ప్రహ్లాద్ కుమ్రరాజు శివ జగదీష్ రమణ జిట్ట రమేష్ పరమేశ్వర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ 2014 కంటే ముందు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ కనీస సమస్యలను పరిష్కరించలేకపోయిందని అన్నారు సాగు చేసే రైతన్నలు కష్టాలను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడేవారని గుర్తు చేశారు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నడుమ తెలంగాణ ఏర్పడిన తరువాత అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్ రైతు బంధు రైతు బీమా వంటి బృహత్ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు ఈ 9 ఏళ్ల కాలంలో దేశానికి అన్నపూర్ణగా అక్షయ పాత్రగా వెలుగొందడం కేసీఆర్ దీక్షా దక్షతకు ప్రతిరూపమని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని వ్యాఖ్యానించి వారి నిజస్వరూపాన్ని బయటపెట్టారని అన్నారు రైతు వ్యతిరేక పార్టీలు నాయకులను కట్టడి చేయవలసిన అవసరం ఉందన్నారు ఇప్పుడు అందరి మా గంగయ్యతో సహా పరమేశ్వర్తో సహా జంగు పటేల్తో సహా కిషన్తో సహా రమేష్ మరొకళ్ళ రమేష్ గారు అందరు చెప్పిండు నేను వాళ్ళు చెప్పిన మాటల విషయం పోకుండా వల్ల ఏదైనా తప్పు చేసి ఏదైనా మన గ్రామాలకు వచ్చి కాంగ్రెస్ వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు రేపు మీ గ్రామాలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముందు మీ వైఖరి కరెంటు పట్ల మీ వైఖరి ఏంటి మీ పార్టీ విధానం ఏంటి మనం మన గ్రామానికి వచ్చినప్పుడు
కాంగ్రెస్ పార్టీ నాయకుడి నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. సామాన్యులకు అండగా నిలుస్తూ వారి కష్ట సమయంలో భరోసా కల్పిస్తున్నామని, సీఎంఆర్ఎఫ్ పథకం కింద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఇబ్బందులు తొలగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని, అభివృద్ధే పరమావధిగా పాటుపడుతున్న బీఆర్ఎస్ను ఆదరించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. 17 మంది లబ్ధిదారులకు 550,000 విలువైన చెక్కులను అందించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మణ్, నాయకులు భూమన్న, దమ్మపాల్, రామ్ కుమార్, సాజిదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, ప్రతీ నెలా సీఎంఆర్ఎఫ్ పథకం కింద లబ్ధిదారులకు నిధులు మంజూరు అవుతున్నాయని, గతంలో మాదిరిగా కాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా సామాన్యులకు అండగా ప్రభుత్వం నిలబడుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు చేరుతున్నాయని, వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. 17 మంది లబ్ధిదారులకు మరి 550,000 విలువైనటువంటి చెక్లను మరి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్లో కూడా జైనత్ కానీ, బేలా కానీ, హైదరాబాద్ మండలి వాళ్ళకు కూడా రావడం జరిగింది. ఈ మంత్కి సంబంధించి దాదాపు 10,36,000 అటువంటి అమౌంట్ని మరి ఈ మంత్లో ఎవ్రీ మంత్ కూడా మనకు సీఎం రిలీఫ్ అంటే చెక్లను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఎవరైతే లాబింగ్ చేసుకుంటారో వాళ్ళకే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు వచ్చేది. కానీ ఎవరైతే మరి మన దగ్గర ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎవరైతే వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత ఈ క్యాంప్ ఆఫీస్లో వాళ్ళకి ఉన్నటువంటి ఆ బిల్స్ తెచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అనేటివి. పల్లెవాసుల ఇక్కట్లను తీర్చడమే లక్ష్యంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సవారీ బంగ్లాల షెడ్లను ఆయన ప్రారంభించి గ్రామాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. మారుమూల గ్రామాల్లోనూ కనీస వసతులు కల్పించడంతో పాటు స్థానికుల ఆకాంక్షల మేరకు కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. మండలంలోని వాన్వాడ్, పిప్పల్దరి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సవారీ బంగ్లాల షెడ్లను ప్రారంభించారు. ముందుగా ఆయా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం షెడ్లను ప్రారంభించి ఆయా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఎంపీపీ గణరత్ రమేష్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు రోకన్ల రమేష్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, కుమ్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, గతంలో కనీస వసతులు లేక పల్లెవాసులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారని అన్నారు. ప్రస్తుతం అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు స్థానికుల కోరిక మేరకు వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మొహరం పండగ సమయంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా గ్రామాల్లోని సవారీ బంగ్లాల వద్ద షెడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అన్నదాతలకు సైతం అన్ని విధాలా అండగా నిలుస్తున్నామన్న ఎమ్మెల్యే రైతులకు ఇచ్చే విద్యుత్ గురించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. రైతులు బాగుపడడాన్ని చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని, అన్నదాతలకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. దాని కొరకు మేము రైతు వేదికల దగ్గర రైతు వేదికలలో సమావేశాలు పెట్టి మరి నిజంగా ఇప్పుడిప్పుడే రైతులు, రైతుకు కులం లేదు, రైతుకు మతం లేదు, రైతుకు పార్టీ లేదు, వీళ్ళందరూ ఇక్కడ
మరి రైతులమే మహిళా రైతులు ఉండొచ్చు మరి పురుష రైతులు ఉండొచ్చు అందరూ కూడా రైతులమే ఎవరికి భూమి ఉంది నాగలి వంటి తుంచడం వాడి కాపుడంటాం కాపు ధనం అనేది కులంగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కాపులే కాపు వ్యవసాయం చేస్తున్నందరినీ కాపుదనం అంటాం మరి కాపుదనం చేసుకొని కొంత ఇప్పుడిప్పుడే రైతులు కొంత బాగుపడే మార్గంలో నడుస్తా ఉన్నారు ఇంత మంచిగా బతుకున్నటువంటి రైతుని ఇలా రేవంత్ రెడ్డి గారు 3 గంటల కరెంట్ అనిపోతుంది 24 గంటల కరెంట్ అవసరం లేదు కేసీఆర్ గారు ఏదో కేసీఆర్ గారు 24 గంటల కరెంటు పేరుతోటి దోసుకుంటున్నాడు దంచుకుంటున్నాడు జేబులు నింపుకుంటా చెప్పి మాట్లాడతారు మీరే చెప్పండి 24 గంటల కరెంట్ ఉండడం వల్ల ఇవాళ రైతు ఆయుగ దినముల్లోనే నీళ్ళుకొని రాత్రి పోయి పని చేయకుండా మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. సాహిత్య సామ్రాట్ అన్నాబావ్ సాఠే 54వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నాబావ్ సాఠే 54వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పట్టణంలోని అన్నాబావు సాఠే విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్తో పాటు ఆయా సంఘాల నాయకులు అన్నాబావు సాఠే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, అన్నాబావు సాఠే అసోసియేషన్ అధ్యక్షులు ఉద్దవ్ కాంబ్లే, ఉపాధ్యక్షులు సూర్యకాంత్, నర్సింగ్, నాయకులు యూనుస్ అగ్బానీ, సామాజిక కార్యకర్త బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెబుతూ విప్లవ కవిగా అన్నాబావు సాఠే చేసిన కృషి మరవలేనిదని అన్నారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఏళ్ల కాలంలో 1009 గురుకులాలను ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తోందని పేర్కొన్నారు. బృహత్ పథకాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలబడుతోందని అన్నారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణాలు ఆయనని చేసి చదువుకోని చేసినా కూడా ఆయన ఒక పచ్చదలతో మరి చదువుకొని మరి అక్కడి నుంచి ముంబైకి వెళ్ళి అనేక మంది సాహిత్య నవలల ద్వారా కవితల ద్వారా మరి ప్రజలని ఉత్తేజపరుస్తూ చైతన్యపరుస్తూ అనేక మంది ఉద్యమాల్లో పాల్గొని మరి మన అందరికీ కూడా ఒక ఆదర్శం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇప్పుడు అన్ని సౌకర్యాలు మన ప్రభుత్వం అనేది కల్పించడం జరిగింది. చదువు పట్ల ఇలాంటి అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఎస్సీకి సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకు గురుకులాలు ఎస్సీ గురుకులాలు బీసీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు విధంగా అందరికీ కూడా విద్య అందించిన ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 1009 జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం ప్రారంభమైన తరువాత కొన్ని రోజులు వర్షాల జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురికాగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వానలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇలానే వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను ప్రకటించగా ఆదిలాబాద్ జిల్లా ఎల్లో అలర్ట్లో ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. అటు చిరుజల్లులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులతో వానలు ఏకధాటిగా కురవడంతో జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వస్తుండడంతో రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని సిఐటియు నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే జోగురామన్నను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేసి పలు సమస్యలను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేపడుతున్న సమ్మె మంగళవారంతో 13వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగురామన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందించి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే జోగురామన్న కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆశన్న, నేతలు గంగన్న, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పట్టణంలోని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నివాసంలో ఆయనను నేతలు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, నాయకులు దత్తు, భగవాన్లు, లచ్చన్న, విలాస్, వీరన్న, మనోజ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధి జరగదు, మనం బాగుపడం, మన వెనుకబడ్డ ప్రాంతం 10 జిల్లాల ప్రాంతం తెలంగాణ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, తరతరాల నుంచి మన పెద్దలు కష్టాలను అనుభవిస్తూ బాధలను మరి అనుభవిస్తూ ఎన్నో సమస్యలను లోనై మరి అనేక కారణాల వల్ల మరి అభివృద్ధి కాలేకపోయినాం. అందుకే గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక వ్యక్తిగా అతను కూడా బాధ్యతగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మన అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. రిమ్స్లో చికిత్సలు పొందుతున్న రోగుల సహాయకులకు సత్యసాయి ట్రస్ట్ నిత్యాన్నదాన కేంద్రం ద్వారా ప్రతిరోజు అన్నదానం చేపడుతూ మానవత్వాన్ని చాటుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గణరత్ సుజాత, ఆశన్న దంపతులు అన్నదానంలో పాల్గొన్నారు. గణరత్ ఆశన్న తండ్రి గణరత్ చిన్నబాపు స్మారకార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ముందుగా సత్యసాయి బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక హారతులు అందించారు. అనంతరం రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించారు. తలమడుగు మండల కేంద్రంలోని పీహెచ్సిలో గర్భిణీలకు అందిస్తున్న న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ బోత్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారెడ్డి కార్యక్రమంలో పాల్గొని వైద్యులతో కలిసి గర్భిణీలకు కిట్లను పంపిణీ చేశారు. గర్భిణీలకు పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సునీతారెడ్డి తెలిపారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తలు పాటించాలని అన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ప్రతి నెల మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హరీష్, శ్రీకాంత్, చిన్నయ్య, ఏఎన్ఎంలు, ఆశలు, అంగన్వాడీలు పాల్గొన్నారు. గర్భవతులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి చెప్పడం జరిగింది. మరి డెలివరీలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే కావాలి. నార్మల్ డెలివరీ కావాలన్నదే గవర్నమెంట్ యొక్క లక్ష్యం. వాళ్ళు వీళ్ళ పోషణ కోసం అంగన్వాడీ సెంటర్లలో అనేక రకాలుగా న్యూట్రిషన్ ఫుడ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పరుగులు కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ మన అంగన్వాడీ టీచర్స్ జాగ్రత్త తీసుకోవడం, అలాగే ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ వీళ్ళను తగిన జాగ్రత్తగా వాళ్ళను చూడడం కానీ వాళ్ళ ఆరోగ్యం పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. మహారాష్ట్రలోని నాసిక్లో జరిగే జాతీయ స్థాయి మాలి సమ్మేళనానికి తెలంగాణ నుండి నేతలు బయలుదేరారు. అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్టుకులేతో పాటు పలువురు నాయకులు జాతీయ స్థాయి సమ్మేళనంలో చేపట్టనున్న తీర్మానాల గురించి పలు వివరాలను వెల్లడించారు. అఖిల భారతీయ మాలి మహాసంఘం 22వ స్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకొని 19వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్లో జరిగే జాతీయ స్థాయి మాలి సమ్మేళనానికి తెలంగాణ నుండి నేతలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జాతీయ స్థాయి సమ్మేళనంలో చర్చించనున్న అంశాలు, తీర్మానాల గురించి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్టుకులే వివరించారు. నాయకులు సుభాష్ షిండే, మురళీధర్, అంబాధర్, ధనంజయ్ ప్రధాన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు సుకుమార్ పెట్టుకులే మాట్లాడుతూ, తెలంగాణలోని మాలికులస్తులు గత 22 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత మాలీలకు ఎస్టీ హోదా కల్పిస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంలో సఫలీకృతమయ్యారని అన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని కోరారు. జాతీయ స్థాయి సమ్మేళనంలో దేశవ్యాప్తంగా ఉన్న మాలీలకు ఎస్టీ హోదా కల్పించే విధంగా తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ 10వ జిల్లా మహాసభను మంగళవారం పట్టణంలో నిర్వహించారు. సమితి రాష్ట్ర జిల్లా నాయకులు మహాసభల్లో పాల్గొని వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులస్తులను ఏకం చేసి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు రాజకీయ ఆర్థిక సమానత్వం కోసం చేసే పోరాటంలో భాగంగానే జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు అమరవేణి నర్సాగౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 10వ జిల్లా మహాసభలను నిర్వహించడంలో భాగంగా మంగళవారం పట్టణంలోని మాల సంక్షేమ సంఘ భవనంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ 10వ జిల్లా మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు అమరవేణి నర్సాగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ నెల 19 నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ 10వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా వచ్చే నెల 17, 18వ తేదీలలో నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమంతో పాటు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీలలో 18% ఉన్న గౌడ కులస్తులకు రాజకీయంగా ఆర్థిక సమానత్వం సాధించుకోవడంతో సహా గౌడుల హక్కుల సాధన రాజకీయ అవకాశాల కోసం సమితి ఏర్పడిందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్రంలోని గౌడ కులస్తులందరూ పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఏదైతే ఈ రోజు 18 తారీఖు నుంచి మొదలుకొని వచ్చే నెల 5వ తారీఖు లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మహాసభలు నిర్వహించి వచ్చే నెల 15వ తారీఖు 18వ తారీఖు తర్వాత సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా 25 సంవత్సరాలు మోకుదెబ్బ మరి ఏర్పడి 25 సంవత్సరాలు గడుపుతున్నటువంటి సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ మహాసభలు నిర్వహించబోతున్నాం. దాని తర్వాత ఒక 10 రోజుల సమయం కాలంలోనే 2 లక్షల మంది గౌడ కులస్తులతోటి రాజకీయ పార్టీల కర్తంగా గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు చలో హైదరాబాద్ పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో భాగంగానే ఇవాళ ఈ అదిలాబాద్ మరి జిల్లా కేంద్రం నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గన్ర సుజాత, డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ లు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని కిసాన్ సెల్ యాత్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 19న కిసాన్ సెల్ యాత్ర జిల్లా కేంద్రానికి రానుందని, ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ ఉచిత కరెంట్ విధానాన్ని కొనసాగిస్తుంది. తప్పకుండా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు పక్షపాతిగా రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇళ్లవేళ్ల కృషి చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు రైతు కమిటీ ఆదిలాబాద్కు విచ్చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రైతులు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేదలు నివసిస్తున్న కాలనీలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలు చేశారు. ఆయా కాలనీలలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగు సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బృహత్ పథకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నాం, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కాంగ్రెస్ విధానాలకు నిదర్శనమన్న ఎమ్మెల్యే జోగురామన్న, వివిధ గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజం, భారీ వర్షంలోనూ నిరాటంకంగా సాగిన నిరసనలు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తూ నిరుపేదల సంక్షేమానికి పాటుపడుతున్నాం. లబ్ధిదారులకు సీఎం ఆరిఫ్ చెక్కులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, సాహిత్య సామ్రాట్ అన్నాబావు సాఠేకు ఘన నివాళి, మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ.
పల్లెల్లో అన్ని వసతులు సౌకర్యాల కల్పనకు విశేష కృషి. ఎమ్మెల్యే జోగురామన్న వెల్లడి, పలు గ్రామాల్లో సవారీ బంగ్లా షెడ్ల ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.